హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మిసరిత ఇవాళ మన రెసిపీ వచ్చి మిగిలిపోయిన పప్పుతో టేస్టీ కర్రీ అప్పుడప్పుడు మన ఇంట్లో పప్పు చేసినప్పుడు ఒక్కొక్కసారి మిగిలిపోతుంటుంది ఈ మిగిలిపోయిన పప్పును వేస్ట్గా పారేయకుండా ఇదే పప్పుతో మళ్ళీ టేస్టీగా ఇలా ఓసారి చేసి చూడండి తినరు అనుకున్న వారు కూడా పోటీ పడి మరీ తినడానికి ఇష్టంగా ముందుకు వస్తారు మరి ఆలస్యం చేయకుండా మిగిలిపోయిన పప్పును మళ్ళీ టేస్టీగా రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి అయితే ఈ రెసిపీ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలాంటి మందపాటి పాత ఐరన్ కడాయిని పెట్టుకోండి దీంట్లో ఒక్క టీ స్పూన్ మాత్రమే ఆయిల్ను వేసుకోండి తర్వాత మిగిలిపోయిన పప్పు ఏ అయినా పర్వాలేదు మిగిలిపోయిన పప్పును ఇందులోకి వేసి మంటను సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలి ఇక్కడ నేను టమాటా పప్పుతో ఈ రెసిపీ చేస్తున్నాను టమాటా పప్పులో కందిపప్పు కానీ పెసరపప్పు మినప్పప్పు ఏ ఉన్నా పర్వాలేదు కానీ ఈ స్టైల్లో చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా పప్పును కలుపుతూ ఉడికించడం వలన ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ తర్వాత పప్పు స్టేజ్ అనేది ఇలా మారిపోతుంది అంటే దాంట్లో ఉన్న వాటరు పూర్తిగా ఎవాపరేట్ అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉడికిస్తూ ఉండాలి ఇక్కడ మనము పాత కడాయి తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చి ఇదేనండి ఎక్కువ సార్లు ఎక్కువ టైమ్స్ కలుపుతూ ఉంటాం కాబట్టి ఇక్కడ నాన్ స్టిక్ కడాయి వాడితే ఆ కడాయి అనేది చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా పాత ఐరన్ కడాయిని తీసుకోండి చూసారు కదా ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత పప్పులోని వాటర్ పూర్తిగా అబ్జర్వ్ అయ్యి కన్సిస్టెన్సీ అనేది ఇలా మారుతుంది చివరగా పప్పు అనేది ఇలా పొడి పొడిగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి విడియలో చూపిస్తున్నట్టు ఈ పప్పును కడాయి మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు స్టవ్ ఆఫ్ చేసి అలా వదిలేసేయండి ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత చూడండి పప్పును నెమ్మదిగా ఇలా పొడి పొడి చేసుకోవాలి అంటే పప్పు పూర్తిగా బరడా షేప్లోకి వస్తుందండి ఇలా మనకు ముద్దలు ముద్దలు లేకుండా కంప్లీట్గా చల్లారిన తర్వాత చేత్తో వీటిని స్మాష్ చేస్తే పౌడర్ లాగా అంటే పొడిలాగా వస్తుంది ఈ పొడిని మనము వేడి వేడి అన్నంలోకి వేసుకొని కలుపుకొని తింటే ఆహా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ పప్పు బరడాను తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముఖ్యంగా మిగిలిపోయిన పప్పును వేస్ట్గా పారేయకుండా ఇష్టంగా తినేలా ఇలా ఒకసారి చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది ఈ రెసిపీ చేసేటప్పుడు దీంట్లో ఇంకా వేరేటి ఏమి యాడ్ చేయకుండా ఇలాగే చేయాలి అలా అయితేనే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలదు